యూరప్ దేశాలకి వన్ బై వన్ సంక్షోభం ఇప్పటికీ గ్యాస్ సంక్షోభం దాంతో చలికాలంలో అల్లల్లాడుతున్నారు ఇండస్ట్రీస్ మూతపడుతున్నాయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దీనికి తోడు ఇప్పుడు కొత్త సంక్షోభం డీజిల్ సంక్షోభం ప్రారంభమైంది యూరప్కి యాభై శాతం డీజిల్ వచ్చేటువంటిది రష్యా నుండినే ఇప్పుడు అది కాస్త తగ్గిపోతుంది నిదానంగా రష్యా అది తగ్గిస్తోంది ఇంకోవైపున అమెరికా మీరు తగ్గించుకోండి తగ్గించుకోండి అని ఒత్తిడి తీసుకొస్తుంది ఓవరాల్గా చూసుకుంటుంటే స్పానిష్ హెడ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ఇప్పుడు తాజాగా చెప్తున్నది ఏంటంటే రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో భారీగా డీజిల్ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది జెట్ ఫ్యూయల్ కానీ హీటింగ్ ఆయిల్ కానీ ఈ రెండింటి ధరలు కూడా భారీగా పెరిగితే డిసెంబర్ నుండి దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది డీజిల్ సప్లై బాగా తగ్గిపోయింది ఫ్రెంచ్ ఆయిల్ రిఫైనరీలు కూడా సంక్షోభంలో పడబోతున్నాయి యుఎస్ డీజిల్ ప్రొడక్షన్ తగ్గించేస్తుంది ఇట్లాంటి సంక్షోభ సమయంలో అది ఇంకొక పెద్ద సమస్య అవుతోంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు ఓవరాల్గా రాబోయేటువంటి రోజుల్లో ఆ దేశంలో గ్యాస్తో పాటుగా ఈ కొరత కూడా ఎదురయ్యే ప్రమాదం కనబడుతోంది